శ్రీమాత్రే నమ సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం చాలామంది గ్రహ నక్షత్రాదుల దోషాలతో పాటుగా జాతకాల సమస్యలతో పాటుగా చెప్పేటువంటి మెయిన్ రెండో సమస్య ఏంటంటే రోగం మాకు అనారోగ్యం వచ్చిందండి ఫలానా రాశి ఫలానా నక్షత్రానికి ఈ సంవత్సరం ఇలాగే ఉందిట లేకపోతే దీనికి ఇలాంటి గడ్డుకాలంట లేకపోతే ఏలినాటి శనట లేకపోతే రాహు ఫలానా చోటు లేకపోతే కేతు ఇలా మింగేస్తూ నా ఆరోగ్యాన్ని ఇలాంటివన్నీ కూడా రీజన్స్ చెప్తూ ఆ గ్రహ నక్షత్రాది శాలకు సంబంధించినటువంటి గ్రహశాంతులు చేయించడం లేకపోతే దానికి తగ్గ హోమాలు చేయిస్తూ ఉండడం గ్రహ నక్షత్రాలకు సంబంధించి నవగ్రహాల యొక్క పదక్షిణలు చేస్తుండడం లాంటివి అధికంగా చేస్తూ అవి బాగా ప్రబలిపోయినటువంటి రోజులు ఈ రోజులు తప్పు అనడానికి అవకాశం లేదు ఎందుకంటే మనం చేసినటువంటి తెలిసి తెలియనటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో అందున రోగం ఎప్పుడు వస్తుంది దానికి ఉన్నటువంటి ప్రాతిపదిక అంటే వెనకాల ఉండేటువంటి స్థితిగతులు ఒకసారి ఆలోచించుకోవాలి అందరం కూడా ఆ మూలాలలోకి వెళ్ళాలి తల్లిదండ్రుల్ని కష్టపెట్టినటువంటి వాడు తండ్రి మీద గట్టిగా అరిచేటువంటి అలవాటు ఒకవేళ పోయిన జన్మలో ఉన్నట్లయితే ఈ జన్మలో ఉన్నట్లయితే అలాగే పెద్దవారి పట్ల గౌరవాదులు కనుక లేకపోతే అలాగే పితృ కర్మలు అనేటువంటివి నిషిద్ధ కర్మలు అవి చెప్తూ ఉంటాం పితృకర్మలు అనేటువంటి వాటిని కనుక వదిలేసినట్లయితే దాంతోపాటుగా భ్రూణ హత్యలు చేసినట్లయితే తల్లిదండ్రులకి పెట్టకుండా పంచభక్ష పురాణాలతో అన్నం తినడం లాంటి దోషాలు చేసినట్లయితే అలాగే విప్రుడికి దానం చేయకుండా జీవితంలో అన్నాన్ని కనుక సుఖ సౌఖ్యాల్ని మనం అనుభవిస్తూ ఉన్నట్లయితే ఇలాంటి దోషాలు ఏదేని ఒక దోషం కావచ్చు అనుకోకుండా అన్ని దోషాలు కావచ్చు ఇటువంటి దోషాలు కనుక పూర్వజన్మలో ఎక్కడైనా చేసినట్లయితే అలాగే మూగ జీవాలని తెలిసి తెలియకుండా ఇప్పుడు మనం ఎన్నో చోట్ల హైవేల్లో చూస్తూ ఉంటాం కార్లోనో లేకపోతే ఇతర వెహికల్స్లోనో చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటారు పాపం చాలా రకాల జీవులు పాపం చనిపోయి రోడ్డు మీద అలా పడిపోయి ఉంటాయి అలా మూగజీవాలన్నీ చంపడం కానీ అది కూడా మనం ఏం కావాలని చెయ్యం మనం బాగా ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉన్నాం ప్రారంభవశాత్తు అది వచ్చి పడింది దానికి దెబ్బ తగిలినా సరే ఆ దెబ్బ తగిలినా అది మరణం సంభవించిన దానికి ఇటువంటి దోషాలన్నింటినీ కూడా మళ్ళీ రాబోయేటువంటి భవిష్యత్తులో తప్పకుండా మనం అనుభవించాల్సినటువంటి స్థితిగతులు ఇవే మనకు నొప్పి పెట్టడమో లేకపోతే ఫ్రాక్చర్ అవడమో యాక్సిడెంట్ అవడమో లేకపోతే రకరకాల కొత్త రకాల రోగాల కిందకి మార్చుతూ ఉండడమో లేకపోతే మంచం మీద ఉండిపోయేటువంటి ఇబ్బందులుగా పరిణమించడమో లేదు చాలా పెద్ద పెద్ద రుణాల కింద కనుక ఉన్నట్లయితే తల్లిదండ్రుల్ని బాధ పెట్టేటంత పెద్ద పెద్ద తప్పులు కనుక చేసినట్లయితే నిజం చెప్తున్నాను అన్యథా భావించదు హృద్రోగాలు దాంతోపాటు వచ్చేటువంటి రకరకాల క్యాన్సర్లు ఇవన్నీ కూడా మనకి గరుడు ప్రాణం చెప్తూ ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో చేయకూడనటువంటి తప్పులు ఈ తప్పులు నువ్వు తినువు తినకపో తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా చూసుకో నీకన్నా పెద్దవాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ముందు వాళ్ళ ఆకలి తీర్చే ప్రయత్నం చేయి నీకన్నా చిన్నపిల్లల ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ సౌఖ్యాన్ని చూసే ప్రయత్నం చేయి వీలైనంతవరకు ఎదుటివాడికి నీ దగ్గర ఉన్నదాన్ని దానం చేయడానికి ప్రయత్నించు అంతే తప్ప నీ సుఖం కోరి ప్రపంచాన్ని పట్టించుకోకుండా నువ్వు హాయిగా ఉండడం కోసం మాత్రం ప్రయత్నించవద్దు ఇవన్నీ కూడా మన తర్వాత తర్వాత రోజుల్లో అనుభవించేటువంటి రోగాలకు తారకాణంగా నిలుస్తాయి కనుక ఏదైనా ఒక రోగం కానీ ఒక రకమైనటువంటి ఒక జబ్బు కానీ మానసికం కావచ్చు శారీరకం కావచ్చు మానసిక క్లేశాలు కానీ అది దాన్ని ఏమంటారంటే డిప్రెషన్స్ అంటున్నారు ఈ రోజుల్లో రకరకాల డిప్రెషన్స్ కానీ సైకిక్ డిజార్డర్స్ కానీ ఇలాంటివి కనుక మనకు వచ్చినట్లయితే పెద్దవాళ్ళ సలహా సంప్రదింపు తీసుకుని వీలైనంత జపం మీరు తీసుకోండి ఎవరైనా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళండి చక్కగా మీకున్నటువంటి గ్రహ నక్షత్రాలు ఏవైతే ఏ సంచారాన్ని అనేటువంటివి జాగ్రత్తగా తెలుసుకుని అందులో ఏ మంత్రాన్ని నేను చేసుకుంటే నా ఆరోగ్యం నాకు బాగుంటుందో అనేటువంటి విషయాన్ని తెలుసుకుని మంచం మీద పడుకున్నైనా సరే ఆ జపాన్ని విశేషంగా చేసుకునే ప్రయత్నం చేయండి రెండవ ప్రయత్నం అతి ముఖ్యమైన ప్రయత్నము దాన ధర్మాలు చేయాలి అనవసరంగా డాక్టర్లకి లేకపోతే మందులకి పోసేటువంటి డబ్బుల్ని అది పోయి అది ఎందుకంటే శరీరం నిలవాలి ప్రాణం నిలవాలి బాధ తగ్గాలి అనేటువంటి యావ ఉంటుంది కనుక కష్టపడేటువంటి వాడికి ముందు ఆ కష్టం తొలగాలి కనుక డాక్టర్లకు ఖర్చు పెట్టండి కానీ ఇంకా డాక్టర్లకు ఖర్చు పెట్టడం ఒక్కటే పరమావధిగా ఉండకుండా దానం ధర్మం ఒక ఆలయానికి కాస్త డబ్బుని ఇస్తూ ఉండడం అవసరంలో ఉన్నటువంటి వాళ్ళకి కాస్త డబ్బు సహాయం చేస్తూ ఉండడం అన్నం లేని వాళ్ళకి కాస్త మీ డబ్బుతో అన్నాన్ని కాస్త కొన్నాళ్ళు పాటు ఇస్తూ ఉండడం ఇలాంటి కష్టం కనుక మనం సంపాదించినటువంటి ఆస్తిని అంటే సొమ్ముని పది మందికి దానం అనేటువంటి గుణాన్ని పరిపూర్ణంగా స్వీకరించి వితరణ చేయడం అనేటువంటిది కనుక చేస్తే ఎటువంటి రోగమైనా ఉపశమిస్తుంది దానివల్ల కలిగేటువంటి ఏ దోషమైతే మనం అనుభవించాల్సి ఉందో ఎంత డబ్బు అయితే ఆ రోగం వల్ల ఖర్చు అవ్వాల్సి ఉందో అలాగే ఎంత శ్రద్ధగా నువ్వు ఆ రోగాన్ని తగ్గించుకోవడం కోసం ఎంత జపం మీద నువ్వు డిపెండ్ అవుతున్నావో ఈ మౌలిక విషయాలన్నీ కూడా నీ కలిగేటువంటి దాన్ని ఏమంటారు సుస్థిరమైనటువంటి ఆరోగ్యానికి మూలకాలుగా నిలుస్తూ ఉంటాయి కనుక కేవలం డాక్టర్లు కేవలం మందులు నా కర్మ నా ప్రారంభం ఇలా ఉంది అని జీవితంలో ఏడుస్తూ బాధపడుతూ కష్టపడుతూ బతికే కన్నా మనం చేయదలుచుకున్నటువంటి విషయాలన్నింటినీ కూడా చక్కగా ఇలా పది మందితో పంచుకుంటూ వితరణ అనేటువంటి జీవితంలో కనుక అలవాటు చేసుకున్నట్లయితే తప్పనిసరిగా రోగ విముక్తి కలుగుతుంది అలాగే మన ఆహార వ్యవహారాదులు పట్ల శ్రద్ధ వహించాలి పిల్లలప్పటి నుంచి కూడా వీలైనంత వరకు ఆహార వ్యవహారాదులందరూ విశేషమైనటువంటి శ్రద్ధ వహిస్తూ ఉండడం ఆల్రెడీ ఈ రోజుల్లో ఎలా ఉంది అంటే ప్రకృతి మన చుట్టుపక్కల ఉన్నటువంటి గాలంతా కూడా బాగా పొల్యూట్ అయిపోయింది వాటర్ పొల్యూట్ అయిపోయింది దాంతోపాటుగా అన్ని రకాల వనరులు కూడా పొల్యూషన్ లోనే ఉన్నాయి ఆ పొల్యూటెడ్ టైంలో మనం అనవసరమైన వస్తువుల మీద తినుబండాల మీద డిపెండ్ అయిన కొద్దీ ఏమవుతుంది అంటే ఆ పొల్యూషన్ అయినటువంటి భాగాలన్నీ కూడా మనలో కూడా విస్తరించి దేహాన్ని కూడా పొల్యూట్ చేస్తాయి అలాగే మన ఆలోచన విధానాన్ని పొల్యూట్ చేస్తాయి ఇప్పుడు అంతా బాగుండొచ్చు ఇప్పుడు అహంకారంతో మనం చేసేటువంటి తప్పులు ఇందాక రోగం ఎందుకు వస్తుంది అని చెప్పుకునేటువంటి కొన్ని తప్పులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అహంకారం పెరిగి మనం అలాగే చేస్తూ ఉండొచ్చు కాక కనుక అలాంటి తప్పులు మనం చేయకుండా ఉండాలి అంటే భగవంతుడి మీద సంపూర్ణ విశ్వాసాన్ని పెట్టి ఆ భగవంతుడు చేసినటువంటి నీళ్ళన్నీ కూడా నన్ను బావు చేయడం కోసమే అనేటువంటి విధానాన్ని సంపూర్ణంగా నమ్మాలి నమ్మి మనం సంపాదించిన దాన్ని పది మందితో పంచుకోవడం అలవాటు చేసుకోవాలి మనం తినేదాన్ని పది మందితో పంచుకోవడం అలవాటు చేసుకోవాలి మనకు ఉన్నటువంటి సంతోషాన్ని పది మందితో పంచుకోవడం అలవాటు చేసుకోవాలి మనకు ఉన్నటువంటి ఏకాంతాన్ని జపధ్యానాలేందు నిలపాలి ఇలా కనుక చేసుకున్నట్లయితే సకల రోగ నివృత్తి జరుగుతుంది ఎంతవరకు జాతకాలు ఎంతవరకు గ్రహాలు ఎంతవరకు నక్షత్రాలు అంటే అవి నువ్వు చేసినటువంటి తప్పులని ఆధారం చేసుకుని నువ్వు అనుభవించవలసినటువంటి కర్మల్ని అనుభవింపచేయడం కోసం ఇవాళ ఆయా రాసుల ఎందు ఆయా గడులయందు ఉండి నీ జీవితాన్ని నిర్దేశిస్తున్నాయి అంతవరకే దోషం గ్రహాలది కాదు ఇదివరకు నువ్వు చేసినటువంటి దోషమే అనుభవింపచేయడం కోసం ఆ గ్రహం వచ్చి అక్కడ కూర్చుంది అంతే తప్ప గ్రహ నక్షత్రాదులోని దోషాలు పడుతూ ఇంకాస్త తప్పు మాత్రం చేయకండి అంతరిక్షంలో ఉండేటువంటి అనంతమైనటువంటి విశ్వంలో ఉండేటువంటి ఇవన్నీ కూడా మనకి ఆనుకూల్యతగా ఉండేటువంటివే తప్ప మనల్ని బాధ పెట్టేవి మాత్రం కాదు బాధ ఎందుకు పడుతున్నాం మనం చేసినటువంటి తప్పుల వల్లే మనం బాధపడుతున్నాం కనుక ముందు తప్పు చేయకుండా ధార్మికంగా జీవనాన్ని గడిపేటువంటి వ్యవస్థ ముందు ఆలోచించుకోండి ఏది తప్పు ఏది ఒప్పు ఏది సత్యం ఏది అసత్యం ఏది నిత్యం ఏది దేన్ని పట్టుకుంటే మనకు ఆనందంగా ఉంటుంది ఏది పట్టుకుంటే క్షణికానందం మాత్రమే మనది అవుతుంది డబ్బుతో కొనేటువంటి వాటన్నింటినీ కూడా అనుభవించాలి అనుభవించాలనేటువంటి కోరికల నుంచి ముందు బయటికి రండి శాశ్వతమైనటువంటి సుఖాపేక్ష కోసం తల్లిదండ్రుల్ని భగవంతుణ్ణి భార్యా బిడ్డల్ని బాధ పెట్టకుండా అవమానించకుండా చూసుకుంటే భక్తి శ్రద్ధలతో జీవితం ఎప్పటికీ కూడా బాగుంటుంది గుర్తుపెట్టుకోండి కనుక సర్వే జనా సుఖినో భవంతు వచ్చే ఎపిసోడ్లో మరో విషయంతో మేము ముందుకు వస్తాం అంతవరకు నమస్కారం